भद्राद्री तरहालो जनगाम जिल्लालो रामुलोरी गुड़ी अंदुबाटुलोकी रानुंदी। पालकुर्ति मंडलंलोनी वल्मिडी श्री सीतारामचंद्र स्वामी देवालयं अत्यंत सुंदरंगा पुनर्निर्मितमैंदी। चिन्नजीयर स्वामी चेतुल मीदुगा आलयं विग्रह प्रतिष्ठापन जरगनुंदी। एर्रबेल्लि दयाकर रावु हरीश राव तो पाटु पलुवुरु मंत्रुलु कार्यक्रमंलो पाल्गोनुन्नारु। अनंतरं पलु अभिवृद्धि कार्यक्रमालनु सैतं प्रारंभिंचनुन्नारु। जनगाम जिल्ला पालकुर्ति मंडलं वलमिडी ग्रामंलो आध्यात्मिकत वेल्लिविरुस्तोंदी। 50 एकराल सुविशाल गुट्टपै श्री सीतारामचंद्र स्वामी आलयं नयन मनोहरंगा रूपुदिद्दुकुंदी। रामायणान्नि रचिंचिन वाल्मीकि कोंतकालं इक्कड उन्नाडनि प्रतीति। गतंलो अभिवृद्धिकि नोचुकोनि ई आलयं मंत्री ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక చొరవతో సర్వాంగ సుందరంగా తయారైంది। 25 కోట్ల రూపాయలతో భద్రాచలం గుర్తుకు వచ్చేలా నిర్మించిన ఈ కోవెలకు దాదాపు 10000 టన్నుల నల్లరాయిని ఉపయోగించారు। కొండపైకి వెళ్ళేందుకు మెట్లు, స్వాగత తోరణం, ప్రహారీ, కనుమదారి, భక్తుల సేద తీరేందుకు కుటీరాలు నిర్మించి ఇక్కట్లు తొలగించారు। వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉదయం 10 గంటలకు త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది। మంత్రులు ఎర్రబెల్లి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు। చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆలయ నిర్మాణం జరిగిందన్న మంత్రి ఎర్రబెల్లి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు। వల్మిడి పాలకుర్తి ప్రాంతాలు పర్యాటకంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు। వాల్మీకి ఇక్కడ కూర్చొని రామాయణం రాశారు। అంటే ఈ చరిత్ర గల దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు। 20 మందితోటి శ్రీరామనవమి చేశారు। నేనే చూడలేక అప్పుడు నా సంత డబ్బులతో 100,000 రూపాయలతోటి కళ్యాణ మంటపం కట్టించాం మొదలు 15 ఏళ్ల కింద। మళ్ళీ దాని తర్వాత 5 లక్షలు పెట్టినా, 10 లక్షలు పెట్టినా, అప్పుడు 1000 మందితో తయారైంది। మొన్న కళ్యాణం జరిగినప్పుడైతే వైభవంగా 10000 మందితో జరిగించాం। 10000 తోటి వైభవంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో భద్రాచలం ఎత్తైతే కళ్యాణం అవుతుందో మన వల్మిళ్ళ కూడా అట్లా కావాలి అనే ఆలోచనతో దీన్ని మంచిగా సుట్టు రోడ్లు వేసి అన్ని డబుల్ రోడ్లు వేసి అందంగా తయారు చేస్తున్నాం। వల్మిడి ఆలయంతో పాటు దారిలోని వంతెన ప్రారంభోత్సవం, పాలకుర్తిలోని కళ్యాణ మంటపం, స్మృతివనం మొదలైన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు।